పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఇరవై రెండున చెన్నైలో జన్మించారు జైమాలిని అలియాస్ అలివేలు ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ చేసుకోండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ జయమాలిని అమ్మగారు వెంకటేశ్వర స్వామి భక్తురాలు కావడం చేత అలివేలు మంగ అని తన చిన్న కూతురుకు పెట్టారు జయమాలిని మేనత్త టిఆర్ రాజకుమార్ గారు పంతొమ్మిది వందల నలభైవ దశకంలో తమిళములో అగ్ర నటిగా ఆమె వెలుగొందారు చంద్రలేఖ హరిదాస్ వంటి తెలుగు సినిమాల్లో కూడా ఆమె నటించారు జయమాలిని మామయ్య అంటే మేనత్త భర్త టిఆర్ రామన్న గారు కూడా తమిళములో అగ్ర దర్శకులు అలాగే టిఆర్ ప్రొడక్షన్ పేరుతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు జయమాలిని గారు అందరికంటే చిన్నవారు వాళ్ళు మొత్తం ఎనిమిది మంది సంతానం అందులో ఎనిమిదవ సంతానం జయమాలిని గారు మొదటి సంతానం జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మి గారికి జయమాలినికి పది సంవత్సరాలు తేడా జ్యోతిలక్ష్మి గారికి భరతనాట్యం నేర్పించడానికి హీరాలాల్ అనే మాస్టరు ఇంటి వద్దకే వస్తుండేవారు అక్క ఏ విధంగా డాన్స్ నేర్చుకుంటున్నదో జయమాలిని గారు కూడా అక్కడే ఉండి చూసేవారు వాళ్ళ అమ్మగారు చూడడం ఎందుకు నువ్వు కూడా నేర్చుకో అని చెప్పారు అప్పటి నుంచి జయమాలిని కూడా భరతనాట్యం నేర్చుకుంది జయమాలినికి పన్నెండు సంవత్సరాలు వయసు వచ్చేసరికి జ్యోతిలక్ష్మి గారి కెరియర్ పీక్ లో ఉంది ఒకరోజు వాళ్ళ మామయ్య టిఆర్ రామన్ గారు జయమాలిని అమ్మగారి వద్దకు వచ్చి చెల్లమ్మ నేను స్వర్గతల తీర్మానం అనే సినిమా తీస్తున్నాను అందులో హీరోయిన్ లతకి అలివేలు మంగ స్నేహితురాలుగా నటింపజేయాలని వచ్చాను అని చెప్పారు అప్పటికి జయమాలిని వయసు పన్నెండు సంవత్సరాలు కానీ అమ్మగారు అది చిన్నపిల్ల దానికేం తెలుసన్నయ్య నటనంటే ఇంకొక అమ్మాయిని చూసుకోండి అనేశారు కానీ రామన్ గారు మాత్రం వదలలేదు నా మాట విని మంగని ఈ ఒక్క సినిమాలో నటించడానికి అవకాశం ఇవ్వు తర్వాత నుంచి నువ్వు అనుకున్నట్టే చేయి అన్నారు దాంతో ఆమె ఆలోచించి రెండు రోజులు సమయం ఇవ్వండి అని అడిగింది రామన్ గారు అలాగే అని చెప్పి వెళ్లిపోయి రెండు రోజుల తర్వాత వచ్చారు జయమాలిని అమ్మగారు తర్జుమా బర్జుమా పడి చివరికి ఒప్పుకున్నారు ఆవిడ భయం ఏమిటంటే పెద్ద కూతురును కూడా అలాగే చిన్న వేషమని చెప్పి ఒక ఐటెం గాలును చేశారు ఆమెని జ్యోతిలక్ష్మిని పెద్ద నటిగా చూడాలనుకున్నారు అందుకే ఆమె జయమాలిని సినిమాలోకి వెళ్లనివ్వకూడదనుకున్నారు ఒకవేళ వెళ్లినా తన కూతురు హీరోయిన్ అవ్వాలని కలలు కన్నారు కానీ టిఆర్ రామన్ గారు పట్టిన పట్టు వదలకపోవడంతో ఆయన మీద గౌరవంతో ఒప్పుకుంది ఆ సినిమా స్వర్గ తిరుమనం లతా రవిచంద్రన్ హీరో హీరోయిన్లుగా నటించారు జయమాలిని నటించిన మొదటి సినిమా అదే వీళ్ళింటికి కేఎస్ఆర్ దాసు గారు అప్పుడప్పుడు వస్తుండేవారు ఆయన జయమాలిని చూసి ఏదో ఒక ప్రశ్నలు అడిగేవారు జయమాలిని ధైర్యంగా ఆయనకి సమాధానం చెప్పేవారు ఆమె గడుస్తనం తెలివితేటలు నచ్చి చూడు మంగ ఎప్పటికైనా నా దర్శకత్వంలో నటిస్తుంది అనేవారు ఒకరోజు పేపర్లో జ్యోతిలక్ష్మితో పాటు జయమాలిని ఫొటోస్ కూడా వచ్చాయి ఆ ఫొటోస్ చూసిన నిర్మాత విట్లాచారి గారు జయమాలిని అమ్మగారిని పిలిపించారు మీ చిన్నపాప నా సినిమాలో ఒక సాంగ్ చేయాలి మీరేమంటారు అని అడిగారు ఆ మాట వినగానే నేను భయపడుతున్నట్టే జరిగింది అనుకుంది ఆమె విట్లాచారి గారితో అది ఇంకా చిన్నపిల్ల కదండి ఇప్పటి నుంచి ఎందుకు అని తప్పించుకోవాలని ప్రయత్నించింది కానీ కేఎస్ఆర్ దాసు గారు జయమాలినితో ఐటెం సాంగ్ చేయించాలని నిర్ణయించుకున్నారు ఆయన పట్టిన పట్టు విడవకుండా బ్రతిమాలడంతో చివరికి ఒప్పుకున్నారు ఆ సినిమా పేరు ఆడదాని అదృష్టం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అలవేలు మంగగా ఉన్న తన పేరుని నీకు సూట్ అవ్వట్లేదని నీకు సినీ పరిశ్రమలో జయం దక్కాలి కాబట్టి నీ పేరు జయం జయమాలిని జైమాలిని అని పెడదాం అని చెప్పారు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైంది ఆ సినిమా హిట్ అవడం అందులో జయమాలిని నటించిన ఐటెం సాంగ్ ఇంకా సూపర్ హిట్ అవడంతో అందరు దర్శకుల కన్ను జయమాలిని మీద పడ్డాయి దాంతో అవకాశాల మీద అవకాశాలు వచ్చాయి అవకాశాలు ఎక్కువగా రావడంతో ఆమె ఏడవ తరగతి నుండి చదువు ఆపేశారు కేఎస్ఆర్ దాసు గారు కూడా అవకాశాలు కల్పించారు దాసర నారాయణరావు గారు మాత్రం జయమాలినిలో ఒక శృంగార తారణ కాక ఒక నటిని చూశారు ఆయన రెండు మూడు సినిమాల్లో నటిగా అవకాశాలు కల్పించారు కూడా పంతొమ్మిది వందల ఆరు నుంచి జయమాలిని హవా కొనసాగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన యమగోళ సినిమాలోని గుడువాడ వెళ్ళాను గుంటూరు పొయ్యాను పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ సాంగ్ తర్వాత ఆమెకి విపరీతంగా అవకాశాలు వచ్చి పడ్డాయి అప్పటి కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన పాట ఇది ఎంతోమంది ఆనాటి కుర్రాళ్ళకి జయమాలిని నిద్ర లేకుండా చేసింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టింటోళ్ళు తరిమేశారు అలాగే గజదంగలో నీ ఇల్లు బంగారంగాను అలాగే ఎనభై మూడులో వచ్చిన మగమహారాజులో మా అమ్మ చింతామణి అలాగే డ్రైవర్ రాముడిలో గుగ్గు గుగ్గు గుడుసుంది బొబ్బులిపులి సినిమాలో ఓ సుబ్బారావు వంటి పాటలు ఆమెకు ఎనలేని కీర్తిని తెచ్చాయి ఎనభైవ దశకానికి వచ్చేసరికి అక్క జ్యోతిలక్ష్మి కంటే జయమాలిని పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది ప్రతి సినిమాలోనూ జయమాలిని ఉండాల్సిందే అన్నంత క్రేజ్ తెచ్చుకుంది ఎనభైవ దశకం స్టార్ట్ అయ్యేసరికి జైమాలిని క్రేజ్ పెరగడం జ్యోతిలక్ష్మి క్రేజ్ తగ్గడం ప్రారంభమైంది ఈలోగా సిల్కి స్మిత ప్రాభావం కూడా మొదలైంది అయినా కూడా జైమాలిని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఇరవై సంవత్సరాలలో తెలుగు తమిళం కన్నడ హిందీ మలయాళ సినీ పరిశ్రమలో ఆమె ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఎన్టీఆర్ నటించిన సింహబలుడు సింహగర్జన సినిమాలు విడుదలయ్యాయి ఆ రెండు సూపర్ హిట్ అయ్యాయి కానీ అదే సమయంలో విడుదలైన జగన్మోహిని ఆ రెండింటి కంటే బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ రెండు సినిమాల కంటే జగన్మోహిని కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయంటే ఆ క్రేజ్కి ఎన్టీఆర్ గారే ఆశ్చర్యపోయారు అన్నదమ్ముల సవాళ్ళలో బాలకృష్ణకి జోడీగా నటించింది అందుకే నా మొదటి హీరోయిన్ జయమాలిని అని ఈ మధ్య బాలకృష్ణ సంతోషం అవార్డ్స్లో చెప్పాడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభనబాబు బాబు శివాజీ గణేశన్ జిమినీ గణేశన్ వంటి హీరోలతో కలిసి నటించారు కానీ ఎంజీఆర్తో కలిసి ఆమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు కారణం ఆ అవకాశం రాలేదట అయితే అంత పెద్ద కుటుంబాన్ని జయమాలిని గారి సంపాదనతోనే మెయింటెనెన్స్ చేశారు జయమాలిని గారికి ఆమె అమ్మగారు నీడగా నిలిచారు ఆమెకు వివాహం చేయాలని ఎంతగానో పరితపించారు జయమాలిని పెళ్లి చేసుకోవడానికి ఐటెం కాళ్ళని ఎవరు ముందుకు రాలేదు ఆ టైంలో జయమాలిని అన్న ఫ్రెండ్ పార్తిబన్ ఆమెను ఇష్టపడ్డారు ఆమె వ్యక్తిత్వం అతనికి బాగా నచ్చింది అతను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వీరిద్దరికీ తిరుపతిలో వివాహం చేశారు వీరికి ఒక పాప ఉంది ఆ పాప కూడా భరతనాట్యం నేర్చుకుంటుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూతురిని సినీ రంగంలోకి తేనని ఆమె నిర్ణయించుకుంది జయమాలిని గారు ఇప్పుడు తన కుటుంబంతో చెన్నైలో స్థిరపడ్డారు ఆమె కుటుంబంతో పాటు సంతోషంగా ఉండాలని మనము కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ బకెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కోటి